నీ పేరేమన్నమాట ఓహో నువ్వు మోగవాడు కదూ నీకు పుట్టుక నుంచి మోగతనం ఉందా లేకపోతే మధ్యలో మోగతనం వచ్చిందా అంటే పుట్టుక నుంచి మోగవాడివేన అన్నమాట వెరీ గుడ్ స్వయం శక్తి మీద ఆధారపడి బతకాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మేము ఈ సంస్థను స్థాపించామన్నమాట నువ్వు పుట్టుక నుంచే మోగవాడివి కనుక నీకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను ఇక నువ్వు రావయ్యా మా మేనేజర్ గారికి ఒక చిన్న సెంటిమెంట్ ఉంది ఆయన ఊగడంలో అలా పడిపోయారంటే ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఏకంగా కింద పడిపోయినట్టే లెక్క అమ్మాయి దివ్య ఈ అబ్బాయి పేరు కృష్ణ ఇతను నీకులాగే మోగవాడే ఏ రోజు నుంచి నీకు అసిస్టెంట్ గా పనిచేయడానికి వస్తాడు జాగ్రత్తగా పని నేర్పించు ఈ పిల్లల తల్లికి ఉద్యోగాలు ఇవ్వద్దు మహాప్రభు అంటే వినడా హరిశ్చంద్రుడు చూడండి అయినా వీళ్ళకి పిల్లల మీద మమకారం ఉంటుందే తప్ప అసలు పని మీద ఎందుకు ఉంటుంది చెప్పు నువ్వు మోగవాడే కదా సర్లే ఆ పిల్ల పని నేర్తుంది నేర్చుకో Mm-hmm.